నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యాలయంలో కరోనాను నియంత్రించే ఆనందయ్య ఔషధ పంపిణీ కార్యక్రమం. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఎంతో శుభదినం, కావలి ముద్దుబిడ్డ రైతు బాంధవుడు, కావలి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూతురి వివాహ మహోత్సవం సందర్భంగా కరోనా విజృంభిస్తున్న ఈరోజు మన ప్రియతమ నాయకులు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి వచ్చిన తరువాత టౌన్లో 26,000 కుటుంబాలకు కరోనా ఆనందయ్య మందు పంపిణీ చేస్తారని మీడియా ముఖంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ కన్నమర్లపూడి నారాయణ, ఏఎన్సీ డైరెక్టర్ కాటా శ్రీనివాసులరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సెక్రటరీ కుందుర్తి శ్రీనివాసులు, కుందుర్తి కామయ్య, మాజీ కౌన్సిలర్లు డేగా రాము, వెంకటేశ్వర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు పుల్లా శ్రీనివాసులు, తల్లపనేని ప్రభాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు చేవూరి కిరణ్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లపు కిషోర్, వైఎస్ఆర్సీపీ నాయకులు పెనుమల్లి అశోక్, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కరోనా మహమ్మారిని తరింగొట్టడం కోసం ఆనందయ్య ముందుని ఎంతో శ్రమించి ఈరోజు మన కావలి పట్టణానికి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర ఈరోజు సుమారు 40 వార్డులకి ఈ మందుని పంపకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు రామరెడ్డి గారి కుమార్తె సందర్భంగా, పెళ్ళి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది. నిజంగా ఆ జంట 200 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ కుటుంబం ఎప్పుడు ఆ కుటుంబానికి మంచి జరగాలని, ఆ దేవుడు ఆశీర్వాదం ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు, నాయకులు, మహిళమ్మ తల్లులు ప్రతి ఒక్కళ్ళు ఎంతో శ్రమించి కావలి పట్టణానికి సుమారు అంటే ఒక్కసారిగా కుదరదు కాబట్టి అంచెలంచెలుగా ప్రతి వార్డులు అందరికి చేరుతాయి. అందుకని ఎవరు దానికోసంగా బాధపడాల్సిన అవసరం లేదు. 2 రోజుల్లో మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అన్ని కార్యక్రమాలు అందరికి చేరేటట్టు చూస్తారు. మనకి ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందుకని సుమారు అందరికి 40,000 దాకా మన టౌన్ లిమిట్స్లో 40 ఇళ్ళు దాకా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని 26 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళందరికి కూడా చేరతాయి. ఎవరు కూడా తొందరపడి మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదు అని బాధపడద్దు. మన ప్రియతమ నాయకులు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి, అదేవిధంగా ఇక్కడ లేరు సుకుమార్ రెడ్డి గారు కూడా, వీళ్ళందరూ ఆశీర్వాదంతోటి ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి నిజంగా శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నారాయణ, అదేవిధంగా లీడర్లందరికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికి పేరు పేరు నా చేతులు ఎత్తి దండం పెట్టాను. నాయకత్వంలో ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపించిన పరిస్థితుల్లో ప్రజల్ని రక్షించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన నాయకులు మన కావల పట్టణంలో 40 వార్డులకి దాదాపు అన్ని గడపకి పంపించేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కావలపట్నం ప్రజలందరూ కూడా మన శాసనసభ కల్పిస్తున్నారు, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఆనందయ్య ముందు ఔషధం ఉందనేది మనకి ఎవరు కూడా ఎటువంటి వ్యక్తి కూడా హానికరం లేదు కాబట్టి మంచి మన యొక్క కోవిడ్ నియంత్రణకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో శుభదినం మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, రైతు బిడ్డ మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కుమార్తె సన్నిహిత రెడ్డి గారి యొక్క వివాహ సందర్భంగా ఆ ముహూర్తం టైంలో అందరికీ ఈ యొక్క ఆనందయ్య గారి కరోనా మందు ఇవ్వాలని, ప్రజల శ్రేయస్సు దిశగా ఎప్పుడో వారం క్రితమే ఇవ్వాల్సినటువంటి ఆలోచన ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఈ వివాహ సందర్భంగా కొద్దిగా వారు రాలేని సందర్భంలో ఈరోజు ప్లాన్ చేసి ఎట్టైనా కానీ ఈ సందర్భంలో అందరికీ ఈ యొక్క కరోనా సంబంధించినటువంటి ఈ యొక్క ఆయుర్వేద మందుని పంచాలనే ఉద్దేశంతో ఈరోజు మన నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
మన ఇక్కడ విచ్చేసినటువంటి కొందుర్తి సేనయ్య గారికి కామయ్య గారికి కాటా శ్రీనివాస్ రెడ్డి గారికి వేణు గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి కిరణ్ కి ప్రభాకర్ గారికి శివ గారికి రాము గారికి వెంకయ్య గారికి మిగతా అందరికీ శ్రీను అప్పల శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఎందువల్లంటే ఎంతో మంచి కార్యక్రమం ఎందువల్లంటే ఒక కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఈ యొక్క ప్యాకెట్ ని ఉపయోగించుకుంటూ అక్కడ కృష్ణపట్నంలో తయారు చేయడం జరిగింది ఆ కృష్ణపట్నంలో తయారు చేసి తీసుకురావడం జరిగింది ఇది ఎప్పుడో 5 6 రోజుల క్రితమే చేయాల్సినటువంటి విషయం దాని గౌరవ శాసనసభ్యులు వారు లేట్ అయిన దానివల్ల అన్నదా భావించి కాకండి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క కుటుంబానికి పంపించడానికి సర్వసిద్ధుల వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ సిద్ధం చేస్తున్నారు ఈ ముందు తయారు చేయాలి కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది కాబట్టి ఎన్ని చేస్తూ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఒక రెండు రోజుల్లో వచ్చి ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో కూడా మళ్ళా వారు కూడా పాల్గొంటారు ఈరోజు ఎంతో శుభదినం ఎందువల్లంటే ఇంత వ్యవహారంలో కూడా ఈ యొక్క పెళ్లి హడావుల్లో ఉండి కూడా ఆయన అందరికీ ఇవ్వాలని కావలి కనకపట్నం చేయాలని కావలి అభివృద్ధి అందరి ఆరోగ్యమే ఆయనకి ముఖ్యంగా భావించి ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కార్యరూప దాలుస్తూ ఉన్నారు ఈరోజు కావలి ట్రంక్ రోడ్ ఎత్తినేమి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఈ యొక్క తుమ్మలపెంట రోడ్డు ఎత్తినేమి ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేనున్నానని ఈరోజు జోలు తిన్న 250 కోట్లతో తీసుకొచ్చిన గంత మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది హార్బరు అట్టాటి మహత్తరమైన కార్యక్రమాలు చేసి రైతు బిడ్డగా రైతులకి రెండో కారికి మూడో కారికి కూడా నీళ్లు సప్లై చేసేదానికి ఆయన వంతు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి వారి యొక్క బిడ్డ వివాహం సందర్భంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ కావిల్లో కూడా చేయడం అనేది చాలా సంతోషకరమైంది ప్రతి ఒక్కరు కూడా అందజేస్తారని మన గౌరవ ఆఫీస్ నుంచి అందరికీ పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ ఆ వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జీల ద్వారా ఎన్ని పంపిణీ జరగదు కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం.